ఎన్డీఏతర పార్టీలు సైతం వ్యతిరేకించిన బిల్లుకి మీరు మద్దతు ఇవ్వడం ఇది పార్టీ ప్రయోజనం అనుకోవాలా లేదంటే ప్రభుత్వ ప్రయోజనం అనుకోవాలా సార్ ఇప్పుడు రాజకీయ ఇప్పుడు ఆ రాజకీయ పార్టీకి అక్కడ ఉన్న రాష్ట్రంలో ఏ నిబంధనలు ఉంటే ఎందుకు భారతీయ జనతా పార్టీతో వ్యతిరేకించి బయటకు వచ్చింది అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్రంలో ఎవరికైనా ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేటటువంటి అంశాల మీద మేము స్పష్టంగా మద్దతు ఇస్తాం దీంట్లో నో డౌట్ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల అంశాల్లో మేము కేంద్రానికి మద్దతు తెలుపుతున్నాం కేంద్రం ప్రవేశపెట్టేటటువంటి బిల్లుల్లో అలానే ఇక్కడ ఎవరికి కూడా అన్యాయం జరగనటువంటి అంశాల మీద అంటే ఇక్కడ మన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశాల మీద మాత్రమే మేము మద్దతు ఇస్తున్నాం తప్ప భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ఇవ్వలేదు ఇది గమనించాల్సినటువంటి అంశం భారతీయ జనతా పార్టీ వేరు కేంద్రం వేరు కేంద్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఏదైతే రాష్ట్రాల ప్రయోజనాల అంశాల మీద మేము మద్దతు ఇస్తున్నాం తప్ప మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వలేదు ఇది గమనించమని చెప్తాం అంటే ఆ పురందేశ్వర్ గారి వ్యాఖ్యల మీద మీరు లైట్ తీసుకుంటున్నారా పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదు అనేది పక్కన పెడితే మీ పార్టీ నాయకులు ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ ఆమెని ఒక జాతీయ నాయకురాలుగా అయితే చూడట్లేదు జాతీయ నాయకురాలుగానే ఇంకా చూస్తున్నాం అనేది అంటే మళ్ళీ మీరే కుల వివాదాలు తెర మీద తీసుకొస్తున్నారా ఎందుకు జాతి అనే పదం వాడారు వాడాల్సి వచ్చింది అంటే బావకళ్ళల్లో ఆనందం చూడటానికి ఏమో అని ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది సార్ బావకళ్ళల్లో ఆనందం కోసం పురందేశ్వర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సోషల్ మీడియాలో వస్తుంది నేనైతే అన్నది అది కాదు రెండవది మీరు అడిగిన దాంట్లోకి వచ్చేటప్పటికి సార్ ఇక్కడ ఒక జాతీయ నాయకురాలుగా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలనే విధంగా మాట్లాడాలి తప్ప ఒక అమరావతిలోనే అన్ని ఉండాలి అమరావతికి మేము కట్టుబడి ఉన్నామంటే అది మరి జాతీయ నాయకురాలు అవుతారా లేదంటే ఒక ప్రాంతానికి నాయకురాలు అవుతారా అనేది ఇంకా నేను మళ్ళీ ప్రత్యేకంగా ఆ గురించి చెప్పాలన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాని గురించి ఇంతటితో క్లోజ్ చేయడం బెటర్ అనేది నా అభిప్రాయం.